హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత సేన గురించి 110 యుద్ధ విమానాలను కొనే విషయంలో ప్రక్రియలు జరుగుతున్నాయి. మరి ఈ విధంగా అన్ని దేశాలు ఏం కొనాలి అన్న మాట వచ్చినప్పుడు భారత యుద్ధ విమానాలు ఎంచుకుంటుంది. ఈ డీల్ గురించి కొన్ని విమానాలు ముందుకొచ్చాయి. ఇందులో ఫ్రాన్స్ రఫైల్, యూరోపోర్టర్ టైఫోన్, రష్యా యొక్క సుఖోయ్ 35, MiG-35, అమెరికా AF-31, AF-21 ఫైటర్ ప్లేన్స్ పేర్లు, F-15EX. ఈరోజు ఈ వీడియోలో F-15EX ఎంత శక్తివంతమైంది, అలాగే భారత్ ఈ F-15EX కొనవచ్చా అని, అలాగే ఈ F-15EX Sukhoi-30 MKI కంటే శక్తివంతమైందా అని తెలుసుకుందాం. ఈ ఫైటర్ జెట్ I-15 మల్టీరోల్ కంటే చాలా అడ్వాన్స్డ్ వర్షన్. దీన్ని బోయింగ్ కంపెనీ తయారు చేస్తోంది. బోయింగ్ భారత్ గురించి ఎక్స్పోర్ట్ లైసెన్స్ తెచ్చింది. F-15 Eagle F-15కి అడ్వాన్స్డ్ వర్షన్. F-22 రాకముందు F-15ని కింగ్ ఆఫ్ ది క్యాచ్ అని పిలిచేవారు. 1973 తర్వాత ఈ ఫైటర్ జెట్ రీప్రొడక్షన్ మొదలైంది. F-15ని అమెరికా కాకుండా జపాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ కూడా యూజ్ చేస్తుంది. F-15 June 27, 1979 మొదటిసారి ఎగిరింది. ఇజ్రాయెల్ పైలట్ MiG-21 అనే ఫైటర్ జెట్ని పారద్రోలాడు. ఈ ఫైటర్ జెట్తో 15 శత్రువుల ఆయుధాలను కుప్పకూల్చిన చరిత్ర ఉంది. అమెరికా తన ఎయిర్ ఫోర్స్లో ఇంచుమించు F-15 Eagle జెట్స్ని యూజ్ చేస్తుంది. 2016 ఈస్ట్ చైనా సీలో జపాన్ F-15J చైన్స్ Sukhoi-30 దగ్గరగా వచ్చాయి. ఈ విధంగా 4 శత్రు జెట్స్ని కుప్పకూల్చాయి. ఏ దేశము ఇప్పటి వరకు F-15ని టార్గెట్ చేయలేకపోయింది. F-15 ఒక అద్భుతమైన ఫైటర్ జెట్. ఈ F-15ని భారత్ కొనాలి అని అనుకుంటోంది. మరి భారత్ ఈ ఫైటర్ జెట్ని కొనాలి అంటే, అయితే భారత్ దగ్గర Sukhoi-30 MKI ఉంది. మరి ఈ రెండు ఫైటర్ జెట్స్ ఏది బాగా శక్తివంతమైంది ఇందులో అన్నది తెలుసుకుందాం. Sukhoi లెంత్ 21.9 మీటర్స్, విడ్త్ 41.7 మీటర్స్, హైట్ 6.36 మీటర్స్. F-15 లెంత్ 19.43 మీటర్స్, విడ్త్ 13.05 మీటర్స్, హైట్ 5.63 మీటర్స్. Sukhoi-30 MKI రేంజ్ 3000 కిలోమీటర్స్. స్పీడ్ MACH-2. సర్వీస్ సెల్లింగ్ 17,300 మీటర్లు, వెయిట్ 34.5 టన్నులు. F-15EX రేంజ్ 5,550 కిలోమీటర్లు, మ్యాక్ స్పీడ్ 2.5 మీటర్లు. సర్వీస్ సెల్లింగ్ 20,000 మీటర్లు, విడ్త్ 12.5, 30.80 టన్నుల బరువు. Sukhoi-లో 2 టర్బో ఇంజన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 12,500 కేజీలు. F-15లోని ఒక్కొక్క ఇంజన్ 10,500 kgf థ్రస్ట్ని తేగలుగుతుంది. ఈ F-15 వర్టికల్ స్పీడ్లో 65,000 ఫీట్స్ ఎత్తుని 1 సెకండ్ కంటే కాస్త ఎక్కువలో చేరుతుంది. Sukhoi-లో N031M రడార్ యూజ్ చేశారు. దీని రేంజ్ 400 కిలోమీటర్లు, ట్రాక్ రేంజ్ 200 కిలోమీటర్లు. F-15తో ANAP-63 రెడార్ వేశారు. దీని ద్వారా 3,000 దూరాన్ని టార్గెట్ చేయగలదు, 3,000 కిలోమీటర్లు. Sukhoi-లో AS-13 రాకెట్స్, R-73, R-17, K-100 వంటి ఎయిర్ టు ఎయిర్ మిజైల్, KH-59MT ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్, KH-39MK బ్రహ్మోస్ యాంటీసిప్ మిజైల్, లేజర్ గార్డెడ్ బాంబ్స్ వంటి వాటిని తీసుకెళ్లగలదు. F-15 F-35 కంటే చాలా వరకు ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని తీసుకెళ్తుంది. ఇందులో లాంగ్ రేంజ్ మరియు షార్ట్ రేంజ్ కోసం సపరేట్ గైడెడ్ మిజైల్స్ ఉంచుతారు. F-15 16 AIM-1320 గార్డెడ్ మిజైల్ని తనతో తీసుకెళ్లగలదు. మరి ఈ ప్రకారం Sukhoi కంటే F-15 వన్ స్టెప్ ముందుంది. కావున Sukhoi-ని అప్గ్రేడ్ చేసి సూపర్ Sukhoi చేయాలి అని అనుకుంటోంది. అమెరికా F-21 రిగ్రెట్ చేసింది, అందుకే F-15ని భారత్కి ఇవ్వాలి అని అనుకుంటోంది. మరి భారత్ ఈ F-15EX ని కొనాలి అని అనుకుంటుందా? అయితే మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. మరికొన్ని విషయాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.